అవమానాలు పడ్డ చోటే లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ తో తెలంగాణ అసెంబ్లీ జరగడంపై తెలంగాణ ప్రజలు గర్వపడుతున్నారని టిఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన నేపథ్యంలో మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఆంధ్ర పాలకుల మోచేతిలో నీళ్లు తాగుతూ టీడీపీ కాంగ్రెస్ బీజేపీ ప్రజాప్రతినిధుల తీరును ప్రజలు చేదరించుకుంటున్నారని ఆయన విమర్శించారు. దొంగే దొంగ దొంగ అనే అర్చినట్టుగా వ్యవహరిస్తూ సభను అడ్డుకుంటున్నారని శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. సరైన సమయంలో చర్చ జరుగుతున్న సమయంలో మొట్టమొదటి క్వశ్చన్ కూడా కరెంట్ గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘన గురించి. అవి జరిగితే మా బండాలు మీద బయటపడుతుందని, రైతుల ఆత్మహత్యకు కారకులైనటువంటి వీళ్ళు, కరెంటు కష్టాలకు కారకులైనటువంటి వీళ్ళు, తెలంగాణ వెనుకబాటడానికి కారకులైనటువంటి వీళ్ళే ముందే దొంగలే దొంగ దొంగ అన్నట్లు వాళ్ళే ముందే లేచి ఈరోజు ప్లే కార్డు పట్టుకొని ప్రదర్శించడం చాలా సిగ్గుచేటు. తెలంగాణ ప్రజానికి మొత్తం కూడా టీవీలలో చూస్తూ ఉంది, గమనిస్తూ ఉంది. ఇంకా వీళ్ళకి బుద్ధి రాలేదు. అధికారం పోయినా డిపాజిట్లు గలంత చేసినా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు కదా అని చెప్పి ప్రజలు చీత్కరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా తెలంగాణ నాయకులారా, కళ్ళు తెరవండి. ఈ విలువైన సమయాన్ని వృధా చేయొద్దు. తెలంగాణ అసెంబ్లీని ఎక్కడ అవమానాలు పడ్డామో, అవమానాలు పడ్డ చోటనే లక్ష కోట్ల పైగా బడ్జెట్ పెట్టుకొని తెలంగాణ ప్రజలు గర్వపడేలా ఈరోజు ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇతర దేశాల నుంచి కూడా తెలంగాణ ప్రజలు చూస్తూ సంతోషపడుతూ చాలా గర్వంగా ఉంది మాకు. ఈ అసెంబ్లీలోనే మా తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయి ఈ బిల్లు పెట్టుకోవడం, ఇంకా అనేక అంశాలు కూడా ఈరోజు అసెంబ్లీలో బిల్లు పాస్ కావడానికి సిద్ధమవుతూ ఉంటే అడ్డుకోవడం దేనికి సంకేతం అని మేము అడుగుతా ఉన్నాం. ఇకనైనా మీకు బుద్ధి రాకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు. మీరు ఇలా అడ్డుకునేంత మాత్రాన సూర్యుడి పైన దుమ్మేస్తే వాళ్ళ మీద ఏమడుతుంది. ఈరోజు చర్చ జరగనియకుండా మా ప్రభుత్వం పైన దుమ్మేయాలని ప్రయత్నం చేస్తే అది